ముందుగా నేను చరిత్ర మీద తిరిగి చెప్పవాలను. మమ అన్నప్పుడు మీ యొక్క గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. రెండు చేతులు జోడిస్తూ స్వామి వారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య, ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్య, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుడి పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను, ప్రార్థనలు స్వామివారికి మనసులో విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టగామ్యార్థ సిత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిత్యర్థం శ్రీ
శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిత్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినివాడు అద్భుత విక్రముడై తుదిను భాసిత లీల పొందును ఉత్తమ గతులన్. శ్రీహరిని శరణు వేడినటువంటి వారందరికీ కూడా ఉత్తమ గతులను ప్రసాదించేటువంటి సౌభాగ్యాన్ని పరమాత్ముడు అనుగ్రహిస్తున్నాడు. శ్రీ వెంకటాద్రి శిఖరమున విశేషంగా ప్రకాశిస్తూ అర్థించువారికి అభయాన్నిస్తూ వేదములందు వేదాంతములందు ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడి వైకుంఠాన్ని అధిష్ఠించినటువంటి సార్వభౌముడైనటువంటి శ్రీనివాసుని దివ్య మోహన స్వరూపాన్ని చూడగానే సకల భక్త హృదయాలలో శుభగుణాలు శోభిల్లుతూ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపంగా తన భక్తులను అనుగ్రహించడానికి స్వామివారితో పాటుగా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుని యొక్క అనంతశక్తి తత్వానికి ప్రతీకలైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో మలయప్ప స్వామిగా స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వీకరిస్తున్నారు. ప్రప్రథమంగా భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారి ఆరాధనతో పాటుగా జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారి ఆవాహన జరిపిన తదుపరి ఆరాధన జరిపించి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా వేద పురుషులు జరిపించబోతున్నారు. వేదమంత్రాలను ఆలకిస్తూ గోవింద నామాన్ని మనందరం కూడా జపిద్దాం, తరిద్దాం. సమస్తమైనటువంటి భక్తుల హృదయాలకు ఆలంబనగా ఉన్న ఆ శ్రీనివాసుని పరమాత్మ, ఆ శ్రీనివాస పరమాత్మ యొక్క అపార కరుణకు చిహ్నమైనటువంటి అదిగో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురూ కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణ సింహాసనంపై సకల భక్త జనులను అనుగ్రహించమని స్వామివారికి తెలియజేయడానికి పెళ్లి కుమార్తెలుగా ఉభయనాంచారులు కూడా ఈ వెంకటరమణ కళ్యాణ మండపంలోకి అభిజిత్ లగ్నంలో వేంచేపు చేయబడ్డారు. స్మరామి యత్ర జోగేశ్వర కృష్ణ యత్ర పార్థో దురద్రహ తత్ర శ్రీ వృషజోర్భూతి ధ్రువాణి ధ్రుమదన్ మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజా శరణం హరి లాభస్తాంతిగస్తాం కుతస్తాం పరాభవేషామింది వృద్ధశ్యామో వృతగస్తో జనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వదం పదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమాంజహం ప్రాణానాయం. అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయజనమిట్ట యామస్యాం సుపతిదౌ అస్కదేవదేవస్య భగవతో నారాజనస్య శ్రీయప్పదే పురుషోత్తమస్య శ్రీమదగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాదస్వామినః వైవాగోత్సకర్మాంగం శుద్ధిపుణ్యావాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రస్మావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తదః కలశారాధనం కరిష్యే దారాదసప్తసుతమానదేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభవమిగృణం ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాకుం సుచర్రకుం సుచర్మ ఇదమాపచ్చమాజమాజ్యాంతాజ్యాంతమాషుమాషుమాపూత పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞిజాః పాశ విదధాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్వ విదోద విష్ణుర్
విష్ణే దేవామంచంత మృత స్వస్య ఓం భూ వృణ మావాహజామి ప్రజేదత మావాహజామి రక్తామృత మావాహజామి యాదస్పతి మావాహజామి వరుణాజనమ ఇదమాసన వరుణాజనమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి వరుణాజనమ పుణ్యపుష్పై పూజయామి వరుణాజనమ గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాజనమ సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్మజామహేత్మా విశ్వేజదాత్మన్మహితోనశంభో వైరాజంతే సుఖదన్నిదత్త ప్రైషామదేశో విబుధానామనాభి యామే సస్తాందనితాందదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రపతిమావాహజామి వామే జయామావాహజామి సూత్రజాధిత్రీ విశ్వక్షేణాజ్రమ ఇదమాసనం. విశ్వక్షేణాజ్రమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి విశ్వక్షేణాజ్రమ పుణ్యపుష్పై పూజయామి విశ్వక్షేణాజ్రమ శాంతాజ్రమ హరాజ్రమ అమితాజ్రమ నిత్యానపాయనే నమః సుత్రవత్యే నమః విశ్వక్షేణాజ్రమ పుణ్యపుష్పై పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాజ్రమ సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. భవద్భిరణిజ్ఞః సుపుణ్యాహం కరోమి కృష్మా స్వస్తిః ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతిః శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాణి శ్యామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాణి శ్యామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. ఓం మతో దేవావంతున యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్విత దేవతం సమూఢమస్యమాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణోకర్మాణి పుష్కతయతో వృధాని పుష్పసే ఇంద్రస్య యుద్ధస్య తద్విష్ణో పరమం పథకం తదా పుష్యంతి శూరయః దివీ వచక్షురాదతం తద్విప్రాసో విపణ్యమో జాగ్రుమాగం తస్కవిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణే విష్ణుయామదేవా భద్రం పస్కేమాక్షిత్రా స్త్రైరంగై సుష్ట్వాగంస్తునోభిర్వసేమదహితం యదాజుః శతమిన్నశరదాంతి దేవాయత్రానశ్చక్రాచరసంతనూనా పుత్రా సోగత్ర పితరోపమింతి మానో మధ్యానీషుతా యద్గంధోః అతిథిర్జోరతిథిరంతరిక్షం అతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాతిథిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భక్తుర్వేదోపవ్యషం యథా వైసూర్యముదేతి అత నక్షత్రం ఏతి యామదత్ర సూర్యోగచ్చే ఎత్ర జగణ్యం పస్కేద్ తావత్ కుర్వేదేత్కారే స్యాత్ పుణ్యాః జైవ కురుదే ప్రణనయ్యాస్యాం సుమతితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాగోత్సగన్మాంగం పుణ్యావాదన వృత్తిం భ్రమంతో భ్రమంతో క్రమణేత్పత్తే వృద్ధిం భ్రమంతో భ్రమంతో కర్మరుద్యదాం వృద్ధిః సంవృద్ధిః పుణ్యాహం సంవృద్ధిః ఆపోష్టామయోపవస్థానవోర్జయదాతన మహేరణాజక్తుషే యోమస్సుమతమోరదస్తస్య బాధకదేనః ఉషదైరివ మాతరః తస్మారంగమామభోజశ్చక్షజాగజన్వద ఆపోజనయదాజనః. ద్విశ్రయస్మాంతరిక్షేదస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవక్షసమసి బ్రహ్మవక్షసాయత్మా పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షిణిః యః పోదాస పునాదు మా పునంతు మా దేవజనాః పునంతు మనవోదయ పునంత విశ్వ ఆయువః జాతవేద పవిత్రవద పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కృతోగుమ్రణ ఎత్తే పవిత్రమక్షసి అగ్నే వితమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాన్ దేవ సవితః పవిత్రేణ సవేన చ వైశ్వదేవీ పునదే దేవ్యాగాద్ యస్తే భవ్యే స్తనవో వేదపుష్టాః తయా మదంతస్కితమాజ్ఞేషు వజగ్గుస్యాంపతయోర్హీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాదు వాత ప్రాణేనే శిరోమయోభూః ద్యావా పృథివీ పయసా పయోమిః రుదావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిస్తవిదస్తృభిః పరిశిష్టైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహి మా ఏన దేవా పునద ఏనాపో దివ్యంగతః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాద్ యస్తే భవ్యే స్తనవో వేటపుట్టాః
తయామదంతస్కితమాద్యేషో వజగ్గుస్యాముపదగోర్గీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాదో వాత ప్రాణేనేశ్వరో మయోభూః జావా పృథివీపై సాపయోమహి తదావరే యజ్ఞియే మాపునీతాం బృహద్భిస్తవిదస్తృభిః వర్హిట్టైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమా ఏన దేవా పునత ఏనాపో దివ్యంగతః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే పవమానిర్యాద్యేతి ఋషిభిః సంవృతకుం రసం తస్మై సరస్వతే గృహే క్షేరకం సర్పిర్మదోదకం పవమానే స్వస్తయనీ సుదుఘాయుకృతశ్రుత ఋషిభిః సంవృతోర్జ బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతుమ ప్రజాపత్యం పవిత్రం సదోద్యామకం నిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాదు సోమస్వస్యావరణ సమీత్యా యమో రాజా ప్రభునాభి పునాదు మా జాతవేదా మూర్జయంత్యా పునాదు కత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాచ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వంతి గాతుమేషజం సన్నోస్తుద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాన్ దిశుదేవా ఋత్విజో మార్జయంతాన్ దక్షిణాయాన్ దిశమాసా పితరో మార్జయంతాన్ ప్రతీత్యాన్ దిశగృహా పశవో మార్జయంతాం ఉదీత్యా దిశ్యా భవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాజాన్ దిశయజ్ఞ సంవత్సరో యజ్ఞపతర్మార్జయంతాం అదోదురాదరైర్నాగేభ్యో మార్జయంతాం. వాస్తోష్పదే ప్రజజాని హస్మాన్ స్వా వేషోహణమేవోపమాన వర్తే న్యూనం ప్రతిదండోచుతస్మా సన్నయే ద్విపదే జుంజుతుష్పదే అమీవ వాస్తోష్పదే విశ్వరూపాణ్యా విషన్ స్వకాసుతే వజేతి నః ఆపోజుట్టామజోపవస్థానవోర్జే దాతన మహేరణా జతక్తుషే యోవత్సవదమోరదస్తస్య వాజగదే అనః ఉషదేనవ మాతర తస్మా అరంగమామభోజస్యక్షజా జన్వద ఆపో జనయదాచనః. వరుణాజ్రమ విశ్వక్షేణాజ్రమ పునర్పాచర్గా సమర్పయామి వరుణాజ్రమ విశ్వక్షేణాజ్రమ యదా సుగమదా స్థానం ప్రతిష్టాపజామ క్షోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. లక్ష్మీరమణ గోవింద గోవింద నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వర స్వామిగా ఈ కలియుగంలో తన భక్తులను అనుగ్రహించడానికి శ్రీభూ నీళా సమేతంగా కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు, స్వామివారికి ఎన్నో వేడుకలు. మరి స్వామివారికి ప్రతినిత్యము కళ్యాణోత్సవము ఎందుకు జరిపింపబడుతోంది అంటే, ఈయనే మొదటి పురుషుడు. స్వామివారు సమస్త జనులకి కూడా జయాన్ని కలిగిస్తూ, శరణన్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ, వేదమందలి పురుష సూక్తంలో ముగ్గురు పురుషులను వర్ణిస్తే మొదటి పురుషుడు సృష్టికి ముందు ఉన్నవాడు, ఇతను గుణాతీతుడు. రెండవ వాడు విశ్వసృష్టి యందు అంతర్యామిగా ఉన్నాడు, సగుణుడు. మూడవ పురుషుడు అంతర్యామి నుండి భాగంగా వచ్చినటువంటి జీవుడు, అంటే మనమే. అటువంటి ఈ పరమాత్మ విశ్వాన్ని తన నుండి వెలువరించి
అంతర్యామిగా తానే అందుండి సర్వదేవతలకు జీవులకు మూల కారణమైన ఆది పురుషుడితడు ఎవరు? శ్రీవేంకటేశ్వరుడు. జయాన్ని కలిగించువాడు. అటువంటి స్వామి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, స్వచ్ఛత, సమత్వము, స్థిరత్వము, కరుణ, ఋజుత్వము, ఔదార్యము, సహనము, నిత్య తుష్టి, సంతృప్తి అనేవి భగవంతుని గుణాలు. ఇవి ప్రతి జీవునికి కూడా ఒక పరిమితితో ఏర్పడుతూ ఉంటే వాటిలో మలినములైనటువంటి అతిశయము, అసూయ, కోపము లాంటి అధార్మికమైన అసుర గుణాలు మన జీవుడిలో ఏర్పడకుండా ధార్మికమైనటువంటి దివ్య గుణాలతో మనందరం కూడా వెలగాలంటే ఆ స్వామిని ప్రతినిత్యము మనము దర్శించాలి, స్మరించాలి, స్వామితో కలిసి జీవించాలి. మరి అటువంటి భాగ్యాన్ని ఎలా పొందగలుగుతాము అంటే, ఇదిగో ఇటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలను చేయించడం ద్వారా ఆ స్వామిని చూడగానే మనం పొందేటువంటి ఆనందాన్ని, మనలో కలిగేటువంటి ఒక దివ్య శోభ, ఆది పురుషుడైన శ్రీవేంకటాద్రిపై విశిష్ట శోభతో వెలుగొందేటువంటి స్వామి దివ్య మోహన స్వరూపాన్ని చూడగానే మన మనసులలో ఏమవుతుంది? శుభగుణాలు వికసిస్తాయి, దివ్యత్వం కూడా మనలో ఉందని మనకి తెలుస్తుంది, ఆనందోత్సాహాలు కలుగుతాయి. అటువంటి స్వామి యొక్క తేజస్సు మనల్ని స్వామి వైపుకు ఆకర్షించి మన బ్రతుకులలో శోభను చేకూరుస్తుంది. అదిగో ఆ పుష్పాలను, తులసిని సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించారు. ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమం. శ్రీనివాదస్వామినః వైవాగోత్సకర్మాంగం రక్షాబంధనభోజాంతకరిష్యే సన్నోని దత్తాంతపశోని దత్తాం స్వయం మృదగ్నే మృదయే రాజాంబో శేషమావాహజామి నాగరాజమావాహజామి సత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తినో మిమీతామస్మినామక స్వస్తి దేవ్యతితి నర్వణః స్వస్తి భోషా సురోదనాదున స్వస్తి ధ్యావా మృతవే సుచేతునః స్వస్తజే వాయురుప ప్రభావహే సోమం స్వస్తి భువనః సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవందునః విశ్వే దేవాణో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావత్ బ్రువ స్వస్తజే స్వస్తినో రుద్ర పార్థమ్మదః స్వస్తిమిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిష్ట స్వస్తినో అదితే కృతే స్వస్తివంతామును చరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞా దాతుస్తయమి స్వస్తైనంత్రాక్షమరిట్టనే మహర్భోదం వాయుదం దేవతానాం అసురగ్నమింద్రస్వస్తువస్తురువారు హేమ ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతకింద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం దారగతాన్ ధ్రువం శుభాగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శేషే శయన శీలస్య శేషాచల నివాసినః సదా శేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య సాంగిణః. శ్రీయుకుడై శేష పర్యంకం పైన శయనించి ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు అలా వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇలా ఈ కలియుగ వైకుంఠంలో ఆవాహిత ప్రతిబింబంలోకి వేంచేపు చేయబడి మలయప్ప స్వామిగా సర్వప్రాణులకు రక్షణ భారాన్ని స్వీకరిస్తూ కటాక్షిస్తున్నటువంటి ఒక శుభ తరుణం ఈ ప్రతిసర బంధన కార్యక్రమం. శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి నిర్వహించబడే ఈ కళ్యాణ క్రతువులో శ్రీవైఖానస
అర్చక వరేణ్యులు స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. శేషుడిపై పవళించేటువంటి శేషశాయి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ శేషుణ్ణే తనకి రక్షగా స్వీకరిస్తూ, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ స్మృతేన సకల కళ్యాణ భాజనం యాత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి వరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయ తనం హరి. అసలు హరినామస్మరణమే సకల పాపాలను హరింపజేస్తుంది. అటువంటి కేవలం స్మరణ మాత్రం చేత సకల కళ్యాణాలను కూడా ఏ పురుషుడైతే మనకి అనుగ్రహిస్తున్నాడో అటువంటి హరికి సిరికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవార్లకి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. స్వామి ఏ విధంగా రక్షిస్తాడో భాగవతంలో పోతనగారు చెప్పారు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిం పన్నింపడా కర్ణిక తరతమ్మిల్లము జెక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీకుచోపరిచేలాం చలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి. భక్తుల రక్షణ భారానికి స్వామివారి యొక్క మనస్సుని దీనిలో ప్రత్యక్షం చేశారు పోతనగారు. ఆ గజేంద్రుడి యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఆయన మనసు నిండా నిండిపోయింది. ఎట్లయినా నా భక్తుడిని కాపాడాలి, నన్ను పిలిచాడని. శ్రీ మహాలక్ష్మికి చెప్పలేదు, శంఖచక్రాలను చేతులలో ధరించలేదు, సేవకులని పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరుచుకోలేదు, చెవి కమ్మల వరకు జారిపోయిన జుట్టుని కూడా చక్కదిద్దుకోలేకుండా ఆ స్వామివారు చేతితో పట్టుకున్న అమ్మవారి కొంగు కూడా వదలకుండా పరుగు పరుగున తన భక్తుణ్ణి కాపాడాలని కదలి వచ్చిన గమనీయమూర్తి శ్రీనివాసుడు. మనందరం అనుకోవచ్చు, గజేంద్రుణ్ణి కాపాడాడు, మనల్ని కాపాడతారా అండి స్వామివారు? మరి గజేంద్రుణ్ణి కాపాడడానికి వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి స్వామి ఈ కలియుగంలో అసలు అవతార స్వీకారమే లేదు. ఓ కృష్ణుడిగా పుట్టడం, రాముడిగా పుట్టడం, బలరాముడిగా పుట్టడం లేదే, నేరుగా ఆ వైకుంఠం నుంచి వైకుంఠాన్నే తీసుకొచ్చి కింద పెట్టారు స్వామివారు. ఇక పైన ఆ అపర వైకుంఠం లేదు. ఇప్పుడు ఆ దివ్య తిరుమల క్షేత్రమే అసలు వైకుంఠం. ఎవరయ్యా వైకుంఠం అంటే స్వామివారే. అదేంటండి మరి, స్వామిని వికుంఠుడు అంటాం మనం, స్వామే వైకుంఠం. వైకుంఠం అంటేనే స్వామి. కాబట్టి స్వామివారు తన భక్తుల కోసం, భాగవతోత్తముల కోసం ఎంత దయని కురిపిస్తాడంటే అది 1004 విధ్వసికామణి ఆదిశేషుడు వల్ల కూడా కాదు, అమ్మవారి వల్ల కూడా కాదు. కాబట్టి ఆ వైకుంఠాన్ని తీసుకొచ్చి కలియుగంలో ఈ భూమి మీద పెట్టేశాడు స్వామివారు. ఎంత దయా కరుణలకు ప్రతిరూపంగా ఘనీభవించిన ఒక కలకండ లాంటి స్వామిట. స్వామివారి యొక్క దయ ఎట్లా ఉంటుంది అంటే అదంతా కూడా ఒక ముద్దలాగా అయిపోయి ఆ 7 శిఖరాల పర్వతంగా తిరుమల దివ్యక్షేత్రంగా మారిపోయిందిట. స్వామి దయట 7 కొండలు ఏమిటయ్యా అంటే స్వామివారు తన భక్తుల పైన కురిపించినటువంటి దయ అంతా కూడా ఘనీభవించి ఒక కల కండలాగా తిరుమల కొండలాగా మారిపోయిందిట. ఎంతటి దయామూర్తిని చరణాలు పట్టుకొని స్వామి ఎదుట నిలబడి కాపాడమని అడిగితే కాపాడడా, కరుణించడా? ప్రత్యక్షంగా ప్రతి నిత్యము మన కోసం కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తూ తన యొక్క అనుగ్రహాన్ని తన భక్తులలో ప్రసరింపజేసేటువంటి స్వామివారి యొక్క, అమ్మవార్ల యొక్క దివ్య కమనీయ రమణీయ భవ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్న మనమందరం కూడా భాగ్యవంతులమే. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియ. శ్రీనివాద స్వామిన వైవాగోచకన్మాంగ ఉపాసనాఖ్యో
ఆఘార కర్మ కృష్యే ఏదోన్మిత్రజ్ఞాలయం ప్రోక్ష ఏదోన్విందరం స్తమాం శుద్ధం శుద్ధైన సాంన శుద్ధైరుద్ధైర్వ వృద్ధాంసం శుద్ధ ఆశైర్వ మమక్తు ఇంద్రశుద్ధన ఆగం శుద్ధ శుద్ధాభి నోదుభి మయ్యాశిరస్తు మై దేవహూతి దైవ్యా హోదా రావంట పూర్వేరిట్టాస్యామ కవునురా సుమేరాహ ఉద్ధన్యమాన వచ్చామేత్యమాత్మానం యజమానస్య హంతు శివానస్సంతు పృథివీ దన్నో శాత పృథివీ ధోక శాత హోత విగంసదే తత్స వితర్వరేణ్యం వర్గో దేవస్య దేమహి ద్విజోజోన ప్రచోదయాత్ స్తండిలే భూమిమావాహజామి రేఖాజా స్కందమావాహజామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాత వేదోగ్ని గృహీత్వా జాత వేదో భువనస్కరే దోహిని తపరజ్ఞ నిశ్యదే ృదప్రదేకృతజోనిరక్ృదం బ్రహ్మన్ధరిజాయక్తేవాన్ ఆజుర్దాగ్నేజోజుషాను బృదప్రదేకృతజోనిరేది సత్వితర్వరేణ్యం వర్గో దేవస్కదేమహి తుజోజోన ప్రచోదయాత్ అజతేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవ సవిధ ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమత సురజో వేనావహ స బుద్ధియాపమాస్యవిష్టమాహజామి ప్రజాపదిమావాహజామి హిరణ్యగర్భమావాహజామి పితామహమావాహజామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీనంగన్ మన్యం దాదు సాధన్యం విదత్తకం సుభేజం పితుశ్రవణం యోధనా దదస్మై ఓం భూ సోమమావాహజామి యజ్ఞాంగమావాహజామి హిందుమావాహజామి చంద్రమావాహజామి సోమాజ్రమః ఇదమాసన బ్రహ్మసోమాజ్రమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణయ్యం సమర్పయామి బ్రహ్మసోమాజ్రమ పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాజ్రమ గులోభారణమే దయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాజ్రమ సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగత్వన్నాగత్యమానోస్తు సప్త ఋషీనాగం సుకృతాం త్రిలోక తత్రే విఘ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతగిత్వన్నాగత్య పృట్టేజమానోస్తు సప్త ఋషీణాగం సుకృతాం యత్రలోక తత్రే విఘ్నం యజమానం చ దేహి పాత్రాదావమాదాజ పవిత్రే స్తో వైష్ణవ్యేస్తో యజ్ఞే స్తో వాజపూతేస్తో విష్ణోమనతాభూతేస్తో యజ్ఞస్య భావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి ప్రాచ్యాం విష్ణోస్తూపోసి శ్రుతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి విష్ణుమావాహజామి వ్యాపి నారాయణమావాహజామి బ్రహ్మన్ ప్రణయశ్యామజమానవాచం దేవతామృతమానోస్తు సప్త ఋషీణాగం సుకృతాం కోవో జనత్కుసవో జనత్కు సభ్యశంతాన్ద్విషపాత్రాన్ని దేవ యజ్ఞాయై దక్షిణపనదో బ్రాహ్మణేన తీర్థేన ప్రజాపతిమావాహజామి ఇంద్రమావాహజామి అగ్నిమావాహజామి సోమమావాహజామి అగ్నిమావాహజామి సోమమావాహజామి అగ్నిశోమావాహజామి ప్రజాపతిమావాహజామి బ్రహ్మాణమావాహజామి వసూనావాహజామి మరుదానావాహజామి రుద్రాణావాహజామి అవోపస్పృశ్య శ్రీవిష్ణుమావాహజామి బృహస్పతిమావాహజామి మిత్రమావాహజామి వరుణమావాహజామి ఆదిత్యానావాహజామి అశ్వినమావాహజామి భూషణమావాహజామి కక్షమావాహజామి కక్షదేవత సోమావాహజామి ఔపాసనజ్ఞమావాహజామి యజ్ఞవిశ్వాన్ దేవానావాహజామి సర్వదేవానావాహజామి ఆద్యభాగే ప్రజాపతియే దుష్ట నిర్వభామి ఇంద్రాయ దుష్ట నిర్వభామి అగ్నే దుష్ట నిర్వభామి సోమాయ దుష్ట నిర్వభామి అగ్నే దుష్ట నిర్వభామి సోమాయ దుష్ట నిర్వభామి అగ్ని సోమాభ్యా దుష్ట నిర్వభామి ప్రజాపతియే దుష్ట నిర్వభామి బ్రహ్మణే దుష్ట నిర్వభామి వసుభ్యో దుష్ట నిర్వభామి వరుభ్యో దుష్ట నిర్వభామి రుద్రేభ్యో దుష్ట నిర్వభామి అపోపస్పృశ్య శ్రీవిష్ణవే దుష్ట నిర్వభామి బృహస్పతే దుష్ట నిర్వభామి మిత్రాయ దుష్ట నిర్వభామి వరుణాయ దుష్ట నిర్వభామి ఆదిత్యేభ్యో దుష్ట నిర్వభామి అశ్వభ్యా దుష్ట నిర్వభామి పూష్ణే దుష్ట నిర్వభామి కక్షాయ దుష్ట నిర్వభామి కక్షదేవత సోమాయ దుష్ట నిర్వభామి
ఔపాద్రజ్ఞానుర్వభామి యజ్ఞయుష్మేభ్యో దేవేభ్యో జిష్ఠనిర్వభామి సర్వదేవేభ్యో జిష్ఠనిర్వభామి ఆద్యంత ప్రతిష్టయామి చురంత్ర ప్రతిష్టయామి అగ్నే జ్యోతిరసి సమితసి స్వాహ అమృతృణమసి వారుణమసి అంతరితకం రక్ష అంతరిత ఆరాధయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాధయ చిక్మతి స్వా పునః త్వచిత్రేణ పవిత్రేణ వసు సూర్యశ్రశ్మి స్వాహ వాక్పతి స్వా పునః త్వచిత్రేణ పవిత్రేణ వసు సూర్యశ్రశ్మి స్వాహ దేవస్వా పునః త్వచిత్రేణ పవిత్రేణ వసు సూర్యశ్రశ్మి స్వాహ కలసంపూర్ణ సమితో గృహీత్మా మూలాగ్ర్యాకృతం స్పర్శయిత్వా అక్షత ఆద్యా చరుభిః ఇంద్రాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవే దశే నమః సహోదసే నమః అజినాప్రవే నమః విచర్పణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అణమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాక్ బ్రహ్మన్ సోప్తమాదాస్మాదస్మా సమేతజస్మాః ఆగార ముహూర్తస్సు ముహూర్తోస్తు వాయుబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతికే స్వాహ నైరుత్యాదీశాన అంతమింద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగుస్మాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుభ్యస్మాహ మరుద్రభ్య రుద్రేభ్యస్మాహ అమోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతికే స్వాహ మిత్రాజస్మాహ వరుణాజస్మాహ ఆదిత్యేభ్యస్మాహ అశుభ్యాగుస్వాహ పూష్ణే స్వాహ కక్షాయస్వాహ కక్షదేవత సోమాయస్వాహ ఉపాసరిజ్ఞాయస్వాహ యజ్ఞయుష్మేభ్యో దేవేభ్యస్వాహ సర్వదేవేభ్యస్వాహ చరుణ్ సావిత్రా గృహీత్వా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓకం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గుస్తాహ అణమదేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవతవిద ప్రాసావీః ప్రణనామ్యాస్యాం సుపతితో శ్రీ శ్రీనివాదస్వామినః వైవాగోచకన్మాంగమోపాసనాఖ్యో మంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే కాలవిపర్యాసే క్రమవిపర్యాసే న్యూనాదృక్తసర్వదో చ ప్రాయశ్చిత్తార్థం అదో దేవాదవిష్ణుహం ఘోష్యే అదితేన మన్యస్వ అణమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసువ ఓం మదో దేవావంతనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రయధానతదేపదం సమూఢమస్య భాగం శ్రేయస్వాహ త్రైన పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోకర్మాన్ పుష్కదయదో వృధాని పుష్పసే ఇంద్రత్వయద్దస్తకా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పుష్టంతు శూర్యః దివే వదక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో విపణ్యమోజాగ్రువాగుం సస్యమిందదే విష్ణోర్యత్ పరమం వదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓగుం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అతితేన్వమగ్గుస్తాహ అణమదేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవదవిద ప్రాసావీః హరిదే కరణీ ఉన్నాడందాక వారనీదు హరిదే కరణీ ఉన్నాడందాక వారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరిదే కరణీ ఉన్నాడందాక వారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు పంచేంద్రియపు చరువులైదింటికి మనస నడిది ఒకటి మహాప్రవాహము చనకి పంచేంద్రియపు చరువులైదింటికి మనస నడిది ఒకటి మహాప్రవాహము దినము పారుచునుండు
దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఇగురు దైవమాయా. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఇగురు దైవమాయా. హరి దగ్గరనే ఉన్నాడందాకా పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలు అపారుచునుండు. తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలు అపారుచునుండు. నేల తడియదు నీరు తివియదు, నేల తడియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. నేల తడియదు నీరు తివియదు, తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గరనే పారనీదు. ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు. ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు. చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు, చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు. నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా. చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు, నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. ఉత్పత్తిపాజం దివ్యానాథం కుశల భరజత్కేత దందంట వాణి వేదారామం మృణమయమహం వాహనం దుష్కదుష్కం వింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాజనస్య అజింత్యాత్పరిమితశక్త్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయుప్రాకాశహంకార మహద్వ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారదిక్తశ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో బ్రహ్మదిక్తజాన అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానా మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే
మహానాళాజమానస్యవనిరాజత్వచేజస్య సహస్రభణాఫణిమండలమండితే ఐరావతపుండరేకవామన కుమదాంజనపుట్పదంతసార్వభౌమ అట్టదిగ్దండి శుండాద్దండోద్దంపితే అమరావదే తేజోవదే సంయమనిరక్షోవదే సింధుమదే గంధవత్తిలగావదే జశోవదే త్వట్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిమనుజవరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాంచలవలయితే లవణేక్షురాజర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్సకుచక్రౌంచాకశాన్విపుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయమద్రుక్షుదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుష హరీలావృతభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణ కుకురవర్షాక్రమవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షజోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాజా పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగద్ద్రష్టుః పరార్థే ద్విమనో బ్రహ్మణో ద్వినయ్య పరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమే హరి విదైజాజామే హే జన్మని చ హేతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్తు దురదక్షజార్థం తతపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం చ కుంభే భాగలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తే స్థలే సూర్యమండల పర్యంతం ఆమోద ప్రమోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్ర కన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాదకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాథకస్య శ్రీమద్వైగానస భగవశాస్త్రోక్త మార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతత్వ వ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటుంబకుటుమనగన విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహారకేజోర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణగరుడ వాహనారూఢాజ అజింజాత్మక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీవాస స్వామి పరబ్రహ్మణే వరాజ. రుద్రదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యముడ ఔర్వైదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదీ సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూపాం
ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతా ఇమాం శ్రీదేవీ నాంని కన్యాం వృణీమహే వృణే త్వం దాస్యామి. ఋగ్జదశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీ కాత్స భావత్సారణై ధ్రువత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యపజ గోత్రోద్భవీ సర్వాలంకారపదై సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవదీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాంని కన్యాం వృణీమహే వృణే త్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జితాం దాస్యామి విట్టవే తుభ్యం బ్రహ్మలోక చికేషయేత్ కన్యా స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయత్స్యామి ధర్మకామార్థ సిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్యత్ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీనాథ కమలాపతిః కన్యాదాన ముహూర్తత్ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మస్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయనాంచారులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవార్లకు మధుపర్కాన్ని నివేదన చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి తిరువారాధనం జరిపించి ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. స్వామివారు కన్యాదానాన్ని స్వీకరించి గృహస్థులయ్యారు. వెంకటేశ్వరుడు అనగా వేదాలందు ఉపనిషత్తుల యందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మస్వరూపం. వేదములలో పురుష సూక్తంలో విష్ణు సూక్తంలో సువర్ణ సూక్తంలో అగ్ని సూక్తంలో 10 ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమే తిరుమలలో జగన్మోహనుడై శ్రీవెంకటేశ్వరుడుగా వెలసి తన భక్తులను అనుగ్రహించడానికి అంతర్యామి తత్వాన్ని అనుగ్రహిస్తూ తనను అర్చించే విధంగా భక్తులకు అవకాశాన్ని కలగజేస్తూ ఆ శ్రీనివాసుని పాదసేవ చేత ఆ స్వామిని హృదయాల నిండా నింపుకొని శరణాగతి చేయడం ద్వారా వేద వేదాంతాలను చదివినటువంటి వేదాంతులకు కూడా అర్థం కాని పరబ్రహ్మ తత్వాన్ని అవలీలగా తన భక్తులకి అందచేసేటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. కుంఠము అంటే ఏమిటి అంటే కుంటు పడేది అని అర్థం. వైకుంఠము అంటే కుంటు పడేటట్లుగా చేయకుండా ఉండేది అని అర్థం. అందుకే అది వైకుంఠం. ఇక వైకుంఠానికి వెళితే ఇక కింద పడడం అంటూ ఏమీ ఉండదు. ఇందాక అన్నమాచార్యులు రాసినటువంటి ఒక గీతాన్ని మనందరం కూడా ఆలకించాం. హరి దగ్గరనే ఉన్న అందాక పారనీదు అది ఏ గోవిందుమాయా అన్నారు. హరి దగ్గరే ఉన్నట్టు ఎక్కడున్నాడు? మన మనసులలోనే ఉన్నాడు. ఈ జీవుడే ఆ హరి అన్నది తెలుసుకోనీయకుండా హరిదాకా పారనివ్వదుట నీళ్ళని. ఏమిటా ఆ నీళ్ళు అంటే మన లోపల ఉండేటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ కన్ను ముక్కు ఇటువంటివి ఏవైతే పంచ ఇంద్రియాలనేవి 5 చెరువులులాగా కనపడినయిట అన్నమయ్యకి. ఈ 5 చెరువులలో ప్రవహించేటువంటి నీరు మనస్సుగా దర్శించాడు ఆయన. కాబట్టి మన మనస్సు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహం ఎట్టెళ్ళాలి? శ్రీమన్నారాయణుడైనటువంటి స్వామివారి వైపుకి వెళ్ళాలి. హృదయంలోనే ఉంది. స్వామివారు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. పంచేంద్రియాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. కాబట్టి మన లోపల ఉన్నటువంటి పంచేంద్రియాలలో ఉండేటువంటి నీరు మనసుగా ప్రవహిస్తూ ఆ మాధవుడి వైపు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుందిట. ఎవరు ఆపుతారండి వెళ్ళనివ్వకుండా? విష్ణుమాయ
గోవిందు మాయ, స్వామివారే చేస్తారట మాయ. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి ప్రవాహాన్ని గనక ఆ మాధవుడి వైపుకి గనక మనం మళ్ళించగలిగితే ఈ మానవ జన్మలో మనం తరిస్తాము. కన్యాదానాన్ని అక్కడ వేద పండితులు అపూర్వంగా గానం చేస్తూ ఈ కన్యాదానాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనిని ఆశించి చేస్తున్నారు, దానివల్ల ఫలితం ఏంటో తెలియజేస్తూ అక్కడ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపలోక సత్యలోక ఇది సప్తలోకానాం లేదా షళ్ళోకానాం అధోభాగే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రత్రీకాకేష్ట దిగ్దంతి సుండా దండోత్తంబితే అన్నారు. అంటే ఐరావతము మొదలగు 8 దిగ్గజముల తొండముల చేత ఎత్తబడినటువంటి ఈ భూగోళంట అమరావతి అశోకవతి అంబోవతి రైవతి సిద్ధవతి సాధవతి యశోవతి గంధర్వతి అలకావతి అష్టాపుణ్యపరి విరాజితే అష్టపుణ్య పురముల మధ్య విరాజిల్లుతున్నటువంటి ఈ భూలోకంలో జంబు ప్లక్ష్మ కుశక్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాక్ష సప్తద్వీప దీపితే జంబూద్వీపము మొదలగు 7 ద్వీపాలతో వెలుగొందుతూ ఇంద్రకశేరు తామ్ర గభస్తి నాగ సౌమ్య వరుణ గాంధర్వ భారతేతి నవవర్షాత్మకే ఇంద్రవర్షము మొదలగు 9 వర్షాలతో కూడినటువంటిదై భారత కింపురుష ఇలావృత కురు భద్రాశ్వ రమణక హిరణ్యక కేతుమాల హర్యాఖ్య ఇది నవఖండమండితే భారతఖండము అంటాం. మొదలగు 9 ఖండముల చేత అలంకరింపబడినటువంటి ఈ భూమిపైన 50 కోటి విస్తీర్ణ భూమండలే, 100 యోజన విస్తీర్ణ జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే అంటూ అద్భుతంగా ఈ భూమిని భువిని అవనిని ఆ అవని దాత అయినటువంటి అవనికి ఆధారమైనటువంటి ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణంలో స్వామి ఈ భూగోళము ఈ విశ్వము తానేనని తెలియజేస్తున్నారు. ప్రజాపతిస్వమకుం రాజానముద్రజదాం తంత్రజో వేదాన్ ముద్రజ్యందాం తాన్ హస్తే కురుతా అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానముద్రజదాం తంత్రజో వేదాన్ ముద్రజ్యందాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిట్టిదమస్తు శుభగుం శుభం. లక్ష్మీకాంతుడన్నియూ నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియూ నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియూ నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక.
మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక్క మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు, అతడు లక్ష్మీకాంతుడన్నీయూనొసగు. ప్రధాన హోమం దృష్టే అదదైన మన్యస్వాన్ ఉదయన మన్యస్వాన్ సరస్వదైన మన్యస్వాన్ దేవత విద ప్రసుభాయమే అమరస్వదేవ మధ్యాజమృణయ వామమసురాధకే స్వాహ తత్వజామి బ్రహ్మణో అందమాన సదాధా తేజమానో అభిర్భి అహేణ మానవర్భోర్జుసుమాన ప్రమోషే స్వాహ వర్ణో అగ్నేవర్ణస్ విద్వాన్ దేవత హేడో మజాతి దేష్టాహ ఎదిట్టో మన్ఖిన్ వసోచి చాణోస్మాన్ ద్వేషాకంసి పరమధ్య స్మ స్వాహ సత్వర్ణో అగ్నే వమోపబోధేన ఎదిట్టం జస్యాం వదదో అబ్జట్టం అవదక్షుణో వ్రేటుకం సుమజానయే దుస్వాహ సుమగ్నేయాసన్యజాసంగిత అజాసన్ హవ్యమోషే జానో దేహపేట దుస్వాహ చిత్తం జస్వాహ చిత్త స్వాహ ఆకూతం జస్వాహ ఆకూతి స్వాహ విజ్ఞానం జస్వాహ విజ్ఞానం జస్వాహ మనం తత్వాహ దుఃఖరే తత్వాహ పూర్ణమాదత్వా వంబు స్వాహ వంబు వత్వాహ భోగం సుభస్వాహ వంబోర్భవత్వ స్వాహ అదుదైన్మగుస్తానమదైన్మగుస్తాహ సరస్వదైన్మగుస్తాహ దేవత విద ప్రాసామేహి ప్రాణానామ్యాస్యాం స్వదిదోత్ర శ్రీనివాదత్వామినః వైవాగోత్సకర్మాంగం లాదహోమం కృష్యాదిదైన మన్యస్వాన్ అమదైన మన్యస్వాన్ సరస్వదైన మన్యస్వా దేవత విద ప్రసుమా హిమాలనాజానమిత్యభిగార్య. అదదైన్వమగ్గుస్తానమదైన్వమగ్గుస్తాహ దేవత విద ప్రాసామేహి ప్రాణారామ్యాస్యాం సుపతిదౌ శ్రీ శ్రీనివాదత్వామినః వైవాగోత్సకన్మాంగోపాసనాక్తౌ సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మదో దేవాదివట్టం హోష్యే అదదైన మన్యస్వాన్ అమదైన మన్యస్వాన్ సరస్వదైన మన్యస్వా దేవత విద ప్రసుమ ఓం మదో దేవావందనాయ దోవిట్టర్ విచక్రమే పృథివ్యా సత్తనామ విస్వాహ ఇదం విట్టర్ విచక్రమే త్రేధానత దేవదం సమోనమస్య భాగం శ్రే స్వాహ త్రైన పదా విచక్రమే విట్టర్ గోపాదాభ్య తదోధర్మాన ధారయన్ స్వాహ విష్ణోకర్మాణపస్కృతృదానపస్పదే ఇంద్రతస్వాహ తద్విష్ణో పరమం పదకం దామిట్టంత శౌర్య నిమే వదక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో పుణ్యమో జాగ్రవాగం తస్కమిందదే విష్ణో అర్గత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భవత్వాహ వాగం వత్వాహ ఓం భూర్భవత్ వస్వాహ అదదైన్వమగ్గుస్తానమదైన్వమగ్గుస్తాహ సరస్వదైన్వమగ్గుస్తాహ దేవత విద ప్రాసామేహి ప్రాణానాయమ్యాం అస్యాం తృపతి నవత్రి శ్రీనివాదత్వామినః వైవాగోత్సకన్మాంగం ఉపరిట్టాదంత హోమం కృష్ణే అదదైన మన్యస్వాన్ అమదైన మన్యస్వాన్ సరస్వదైన మన్యస్వాన్ దేవత విద ప్రసుభాయమణోత్వరేణం విద్వాన్యో నమహాకరం అగ్నిత్వచుకుట్ విద్వాంతర్భక్ సుగుణం కరోతు స్వాహ అగ్నయే స్వాహ అగ్నేనాదాయ స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ సర్వాభ్యో దేవతాభ్యో స్వాహ సర్వత్రైవాదిట్టకం సర్వత్రైవానాదిట్టం దైవతమముష్మే స్వాహ అగ్నయే శుట్టకృదే స్వాహ వాస్తుపదే నన్మ వాస్తుపదయే స్వాహ
ఎన్మ ఆత్మాపు తట్టిస్తత్ పునరాగా జాతమే దామిత్ర షణిస్వాహ పునరగ్న చక్రదా పునరంద్రా బృహస్పతి పునర్మే తుమాయి మాన్ చక్రాదిత్యమక్షస్వాహ ఇష్టం జస్వాహ వచన నిత్యం జస్వాహ మేజునిత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ తోరాద్యై స్వాహ దైవీబ్ జస్వాహ తనోబ్ జస్వాహ సమర్జ్యై స్వాహ సర్వసమర్జ్యై స్వాహ ఏదోషేమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయే స్వాహ ఔషధమీర్ణంస్మాహ పూర్ణమాహుతి మనసా ప్రజాపతయే స్వాహ ఆద్యశేషం ఇంద్రాజిహోమి స్వాహ అగ్నిసృప్తుడో వేదసృప్తుడో దోసృప్తుడో హృదయసృప్తుడో బ్రహ్మాద్యాసృప్యంతమదేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవదవిధ ప్రాసావీః అవాక్య దేవతాభ్యో నమః యథాశక్తిమదాత్తాన్ ప్రతిష్ఠాపయామి శ్రవణార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమచ పవిత్రమే భోజస్వాహ ధర్మసర్వమే భోజస్వాహ అక్షితమక్షిజ్ఞేయోమి అక్షితమామే శ్రేష్టం ప్రాధ్యాంత ఛాయా ముద్దాయా ముద్భాజా మద రాజా మార్చయంతం పశ్చమద పరిధిమపనజ సర్వాన్ ప్రజమోహ్యాగ్రంథిం విసృభ్యాపి ప్రోక్ష ఆప్యాయంతామితి జ్యోతి ఆప్యాయంతమాపమోషదజోమృదాన్ ప్రజస్పదతో నో వృట్టిమేర శుద్ధ్యంతాన్ దే వసదరకం శుద్ధ్యంతాన్ దే వసదరం భూతిస్మాతేర్లమదే నిత్యకుం సర్వజ్ఞ కుటుంబవేద అగ్నిరమార్దజోర్భూతిః ఆదిత్య సోమో నమః ప్రజాజుషం జమదగ్నే కశ్చమస్త్రజాజుషం యద్దేవానాం దీర్ఘాయుత్వాజ బలాజ సతాజ తదంచ వర్తక్షేత్రజాజుషం నాభోనిట్టామజోపభస్తానవోర్జేతదాతన మహేరణాయ దిక్షుజేయోవస్తవతమోరధస్తస్య బాధక దేనః ఉషదేరవ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షజా జన్మద ఆపో జనగదాచనః మంత్రహీనం క్రియాహీనం ముక్తిహీనం కృతాసనాత్కృతంతు మయాదేవా పురమోన్నతమస్తవై ప్రాయశ్చిత్తాన్ని శేషాన్ హోమ కర్మాన్యమానవై తాన్ని శేషాన్ని శేషేనా శ్రీకృష్ణ స్మరణం పదం కాయేన వాజా మనసేంద్రియ వా బుద్ధాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్త సకలం వరష్మేయమన్ నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాజ నమః పునర్పాద్యర్ఘం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాజ నమః యథా సుఖమదాస్థాన ప్రతిష్టాపజామి క్షోభనార్థం క్షేమాయ పునరాగమనాయ అగ్నిపురుషాయ నమః గురోపహారణమే దయామి ఆద్యోపహారం సమర్పయామి
తత్సబ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ భూమినీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు మాంగళ్య ధారణ జరిపించిన తదుపరి లాజహోమాన్ని అమ్మవార్ల పక్షాన నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో అక్కడ వారణమాయిర కార్యక్రమాన్ని జరిపించారు. తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, అర్చకవరేణ్యులు మరొక ప్రక్కన స్వామివారి పక్షాన కూర్చొని ఆడిన ద్రవిడ వేద సంస్కృతికి సంబంధించిన వారణమాయిర కార్యక్రమాన్ని వీక్షించాము. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనము. ప్రజానాం వాసుదేవస్య కళ్యాణారాధనం మహత్, ఇమం దేవా దయా సర్వే విష్ణోరుత్సవ ఉత్తమం కృత్వా శాశ్వతికం స్థానం ప్రాపురత్యంత దుర్లభం. ఆలయాలలో జరిగేటువంటి భగవంతుడి యొక్క ఉత్సవాలు లోకశాంతిని ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవాలు జరిపినంత మాత్రాన భగవానుడు సుప్రీతుడై సమస్త జనులకు సమృద్ధిని, సస్యవృద్ధిని, మాంగళ్యాన్ని, సర్వసంపల్లాభాలను, అశుభ పరిహారాన్ని అనుగ్రహిస్తాడు స్వామివారు. అగ్నిహోత్ర తుల్యమగు భగవదారాధనము ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. ఎవరైతే ఇటువంటి భగవద్ కళ్యాణాలు కార్యక్రమాలు జరిపిస్తారో ఆ కర్తలకు శ్రీవైకుంఠము ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం. అదిగో స్వామివారి గళసీమలో ఉన్న పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి సమర్పణ చేశారు. మరలా అమ్మవారు స్వామివారి మెడలో ఆ పుష్పమాలికను అలంకరించారు. తదుపరి స్వామివారు అదే పుష్పమాలికను భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు. దర్శించేటువంటి భాగ్యాన్ని పొందిన మనమందరము కూడా ధన్యులమే. అంటే ఇప్పటి వరకు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ఉన్నటువంటి ఉభయ నాంచారులు స్వామివారు దంపతులై లక్ష్మీనారాయణులై సమస్త జగత్తుకి కూడా సమస్త లాభాలను, అదేవిధంగా ఐశ్వర్యాలను అనుగ్రహించేటువంటి శుభతరుణం. భూదేవి అమ్మవారు స్వామివారికి ఈ పుష్పమాలను సమర్పణ చేస్తున్నారు. అక్కడ స్వామివారి సేవకులు, అర్చకవరేణ్యులు, అధికార బృందము, శ్రీవైఖానస పండితులు, వేద పండితులు అందరూ కూడా స్వామివారి చెంత నిలబడి సమస్త దేవతా సమూహంతో, భక్త జనులతో, ఆబాల గోపాలంతో కోలాహలంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగే ఆ కళ్యాణ మండపం మనకి సాక్షాత్తు వైకుంఠంగా దర్శించేటువంటి ప్రతి భక్తుని హృదయంలో కూడా ఇదే కదా వైకుంఠం అన్నటువంటి భావనని, అనుగ్రహాన్ని స్వామివారు ప్రసాదిస్తున్నారు. కైంకర్యపరులు శిరస్సుకి ఒక పవిత్రమైన పట్టు వస్త్రాన్ని ధరించి స్వామివారికి, అమ్మవార్లకు అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పెళ్ళి కూతురు
తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పెళ్ళి కూతురు నెరబిరుదు.